ఈ ఆడ ఎనాఫిల్ దోమ కుట్టడం వల్ల సంథింగ్ బోదకాలు వస్తుంది. ఆ బోదకాలు ఏ దోమ ఎట్లా ఏది ఉందో తెలీదు. ఏ దోమ కుడితే మనకి ఇట్లా బోదకాలు వస్తుందేమో. కొంతమందికి రెండు బోదకాళ్ళు అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇట్లాంటి వాటి నుంచి ప్రొటెక్షన్ చేసుకోవాలన్నా, ఒకవేళ అలాంటి దోమ నిజంగానే కుడితే ఆ బోదకాలు కాకుండా ఉండాలంటే దాన్ని ఇమీడియట్లీగా క్యూర్ చేసుకోవాలంటే ఏమన్నా అవకాశం ఉందంటారా? అంటే ఇట్లా మస్కిటోస్ చూసి చెప్పడం అనేది చాలా కష్టం. ఎనాఫలైసా క్యూలెక్సా అని ఉంటాయండి. కొన్ని కొన్ని మలేరియా కాస్ట్ చేస్తాయి, కొన్ని బోదకాలు కాస్ట్ చేస్తాయి. లక్కీగా మన ఏరియాస్లో, అట్లీస్ట్ మన తెలంగాణ ఏరియాస్లో ఈ బోదకాలు ఏవైతే ఫైలేరియాసిస్ అంటామో దాని ఇన్సిడెన్స్ చాలా తక్కువ తక్కువ. సో మనం ప్రతి దోమకాటుకి మనకి ఏదైనా బోదకాలు వస్తుందా, ఇది బోధకాలు రా కింద మారచ్చా అనేది మనం అంత భయపడాల్సిన అవసరం అయితే లేదు. కాకపోతే మలేరియా ఛాన్సెస్ కొంచెం ఎక్కువనే ఉంటాయి. సో మస్కిటో ప్రివెన్షన్, మస్కిటో మెనెస్ని తగ్గించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలండి. ప్రతికని ప్రతి మస్కిటో బయటికి లేకపోతే ప్రతి మస్కిటో డిజీజ్ మనకి ఫైలేరియాసిస్ కాజ్ చేస్తుందని అట్లా అయితే ఏం లేదు. సో ఛాన్సెస్ చాలా తక్కువ. సార్ ఇప్పుడు ఈ కోవిడ్ వచ్చి తగ్గటం కానీ లేకుంటే ఈ చికెన్ పాక్స్ కానీ ఇట్లాంటి ఏమొచ్చినా కానీ గర్భిణీ స్త్రీలు చాలామంది ఉంటారు. ఈ గర్భిణీ స్త్రీలకు ఒకవేళ ఇట్లాంటి ఎఫెక్ట్ జరిగితే వీళ్ళు ఎట్లా, వీళ్ళకి ఏమైనా ఎఫెక్ట్ అయ్యేటువంటి ప్రమాదం ఉంటారా? లోపల ఉన్న బేబీకి ఏమైనా ఎఫెక్ట్ అయ్యేటువంటి ప్రమాదం ఉంటుందా? ఎలాంటిదిగా ఉంటే వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వీళ్ళు ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు, డిసీజెస్కి గురైనప్పుడు? స్పెసిఫిక్ డైట్ రెస్ట్రిక్షన్స్ అయితే ఏమీ స్పెసిఫిక్గా లేవండి. ప్రెగ్నెంట్ ఉమెన్కి గైనకాలజిస్ట్ అడ్వైస్ చేసిన డైట్ ఏదైతే ఉందో అది స్ట్రిక్ట్గా ఫాలో అవుతుండాలి. కొంచెం బ్యాలెన్స్ డైట్, హెల్తీ డైట్ తీసుకోవాల్సిందే. అండ్ ఇప్పుడు స్పెసిఫిక్గా ఈ వీళ్ళలో ఈ వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, బేబీకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ఉంటాయి బేబీకి కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చికెన్ పాక్స్, మంకీ పాక్స్, ఈ ఇన్ఫెక్షన్స్ దే కెన్ బి ట్రాన్స్మిటెడ్ టు ది బేబీ ఆల్సో. సో ఫ్రీక్వెంట్ మానిటరింగ్ ఆర్ ఫ్రీక్వెంట్ చెక్ బై గైనకాలజిస్ట్ బేబీ స్టేటస్ ఎట్లా ఉంది అవన్నీ చూసుకోవటం కూడా చాలా ఇంపార్టెంట్. ఏ ఎప్పుడు వస్తాయి ప్రెగ్నెన్సీలో మనకి ఫస్ట్ ట్రైమిస్టర్, సెకండ్ ట్రైమిస్టర్, థర్డ్ ట్రైమిస్టర్ ఉంటుంది. ఏ ట్రైమిస్టర్లో మనకి మదర్కి ఆ ఇన్ఫెక్షన్ వచ్చింది అనేది బట్టి కూడా బేబీ పైన ఎఫెక్ట్ ఎట్లా ఉంటుందో తెలుస్తుంది. ఇప్పుడు ఫస్ట్ 3 మంత్స్లో 4 మంత్స్లో మదర్ ఎఫెక్ట్ అయ్యారనుకోండి, అప్పుడు బేబీ పైన ఎఫెక్ట్ చాలా ఎక్కువ. అంటే కంజెనైటల్ ఎనామలీస్ అంటారు. అంటే బేబీ కొంచెం డిఫరెంట్ డెవలప్మెంట్ ఉంటాము, అన్ని ఆర్గన్స్ సరిగ్గా డెవలప్ కాకపోవటం, ఆ ఛాన్సెస్ ఎక్కువ. అదే లేట్ స్టేజెస్లో 9th మంత్లో అట్లా వచ్చిందనుకోండి, బేబీ కూడా ఎఫెక్ట్ అవుతారు, బేబీ కూడా ఎఫెక్ట్ అవుతుంది, కానీ అంత సివియర్గా అంత సివియర్గా ఇబ్బంది ఉంటుంది. అప్పటికే ఆర్గన్స్ అన్ని ఫామ్ అయిపోతాయి 8th మంత్ 9th మంత్ కల్లా. సో స్టిల్ మదర్ అండ్ బేబీ హ్యావ్ టు బి అబ్జర్వ్డ్ వెరీ క్లోజ్లీ. అండ్ యాజ్ లాంగ్ యాజ్ ది డైట్ ఈస్ టేకెన్ ప్రాపర్లీ అండ్ ఆల్ ద ప్రాపర్ ప్రికాషన్స్ ఆర్ టేకెన్, సో దేర్ ఇస్ నో స్పెసిఫిక్ అడ్వైజ్ ఆర్